ప్రపంచంలో తెలుగు వారందరికి నమస్కారం. రూపా కిడ్స్ స్మైలింగ్ ఛానల్ కు స్వాగతం. మీరు తెలుగు వారైతే గనక ప్రపంచంలో ఎక్కడ నలుమూలలో ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇండియాలో మన కోసం ఒక ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ అని స్టార్ట్ చేసి మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో, అసలు ఎంత జెన్యున్గా మన కోసమే అంటే కస్టమర్ ఓరియంటెడ్గా చేసే ఒక బ్యూటిఫుల్ బిజినెస్, అందులోనూ మన తెలుగు వారు ఒక బ్యూటిఫుల్ కపుల్ స్టార్ట్ చేశారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానండి. అండ్ అందులోనూ మన ఆడవాళ్ళు ఎప్పుడు క్రియేటివ్గా ఉంటారు అండ్ వాళ్ళ ఆలోచన విధానం కూడా ఏదో ఒకటి చేసేద్దామని కాకుండా ఏది చేసినా ఫైనల్గా మనలాంటి కష్టం ఇంకొకటి పడకూడదు లేదా మనలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొకటి ఫేస్ చేయకూడదు అన్న థాట్స్లో నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్టే ఈ ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్. ఏంటి ఒక ప్రైవేట్ కొరియర్ సర్వీస్ గురించి నువ్వు ఇంతగా మాకు చెప్పాలా అని అనుకుంటున్నారా? లేదండి, ఇది కేవలం ఒక ప్రైవేట్ కొరియర్ సర్వీస్ కాదు, ఫార్వర్డ్ పార్సల్ కాన్సెప్ట్ అంతకు మించింది. కాబట్టి మీరు ఖచ్చితంగా వినాలి ఏ మూల ఉన్నా, ఎందుకంటే మీకు ఈ టైంలో ఉపయోగపడుతుంది అని 100% చెప్పగలను. నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసమో లేకపోతే నా ఛానల్ గ్రోత్ కోసమో లేకుంటే వీళ్ళని ప్రమోట్ చేయడం కోసమో నేను చేస్తున్న ప్రయత్నం కాదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ప్రమోటెడ్, దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అండ్ అలాగే వాళ్ళు ఆల్రెడీ చాలా అవార్డ్స్ కూడా పొందున్నారు. వాళ్ళు స్టార్టప్ కంపెనీగా గత మార్చిలో స్టార్ట్ చేసి ఈ మార్చికి సంవత్సరం దాటిపోయినా వాళ్ళకి సక్సెస్ని ఎంత చక్కగా చూస్తున్నారు అంటే దానికి రీజన్ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు. సో ఖచ్చితంగా ఆ ఒక్క రీజన్తో అయినా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అసలు ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ అంటే ఏంటో తెలుసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ పార్సల్ వాడి ఎంజాయ్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ని ఖచ్చితంగా కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. అది ఇంకో నలుగురు చూసి ఓకే ట్రస్టబుల్, ఓకే నాకు నేను ఎంజాయ్ చేశాను, ఈ విషయాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మంచిది అని మీరు అనుకుంటే కమెంట్స్ ద్వారా పంచండి. ఇది ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని అసలు మిస్ అవ్వకండి. అసలు ఫార్వర్డ్ పార్సల్ అంటే ఏంటి? ప్రైవేట్ కొరియర్ సర్వీస్ కాదంటున్నావు, మరి ఇంకేంటి అని అంటే అంతకు మించి నేను అన్నాను కదండి. బేసిక్గా ఫార్వర్డ్ పార్సల్ కాన్సెప్ట్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఇది అందరి కోసం కాదు. ఇది ఫార్వర్డ్ పార్సల్ అనేది చుట్టాలు ఉండి మన ఇండియాలో మనకి బాగా తెలిసిన మంచి చుట్టాలు, అఫ్కోర్స్ చుట్టాలు మంచోళ్ళే, ఎప్పుడైనా మనం ఈజీగా అడగగలుగుతున్నాం, మాకు మొహాటం లేదు, మా వాళ్ళు ఉన్నారు మాకు చేసి పెట్టడానికి, లేదు మాకు ఈజీగా ఇండియాలో నేను ఏం కావాలంటే అది తెప్పించుకోగలుగుతున్నాను అని అనుకునే వాళ్ళకి కాదండి ఈ వీడియో. ఎవరైతే మొహాటంగా మనకి ఇక్కడికి మనం ఉండే లొకేషన్లో అది ఏ దేశమైనా సరే మనం ఉన్న దేశంలో మన తోటి ఫ్రెండ్స్ని వాళ్ళ లగేజ్లో వాళ్ళకి కావాల్సిన వాటితో పాటు మనకి ఏదన్నా చిన్న చిట్క కావాలని ఒకటే ఐటెం కదా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పోతుంది కదా అని అడగలేని వాళ్ళకి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు అని అడుగుతాం అనిపించుకునే వాళ్ళకి ఇంకా చాలా రకాల సిచ్యువేషన్స్. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు, దానికి తోడు ఒక కొరియర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఏయించాలన్నా లేకపోతే వాళ్ళని పిలవాలన్నా కొంచెం బెరుకుగా ఉంటున్న సిచ్యువేషన్ కాబట్టి చాలా రీజన్స్తో చాలా అవసరాల మీద మనకి ఇది బేషుగ్గా ప్రైవేట్ కొరియర్ సర్వీస్ కన్నా ఒక అడుగు ఎక్కువగా మనకి సహాయం చేస్తూ మేము మీ బంధువులం, మేము మీ వాళ్ళం, మీకేం కావాలి, మీకు ఎలా కావాలి, ఎక్కడి నుంచి కావాలి వేయించుకోండి. మీకు ఒకవేళ కార్డు ప్రాబ్లం అయినా సరే ఆ కార్డు సర్వీస్ కూడా మేమే చేసి, మీ ఇండియన్ డెబిట్ క్రెడిట్స్ వాడలేక మీకు అవి ఇప్పుడు అవైలబుల్గా లేక మీరు షాపింగ్ చేయలేకపోతున్న ఇండియాలో డిఫరెంట్ రీజన్స్తో ఫార్వర్డ్ పార్సల్ ఎస్పెషలీ ఎన్ఆర్ఎల్కి అలాగే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని ఉద్దేశించుకొని ఇండియాలో కేవలం హైదరాబాద్లో ఒక పెద్ద సెంట్రల్ వేర్ హౌస్ పెట్టుకొని స్టార్ట్ చేసి డిజిటల్ కనెక్టివిటీతో ప్రతి అడుగడుగున మనం వేయించుకునే ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే ప్రైవేట్ లోకల్ కొరియర్స్ వాళ్ళు మనకి వేసిన ఐటమ్స్ని కానీ ఒక వర్చువల్ అడ్రస్ కాన్సెప్ట్తో మనకు అవి రిసీవ్ చేసిన విధంగా ఇచ్చారు. ఇప్పటిదాకా నేను మీతో ఓకల్గా ఏదో సుమారుగా చెప్పాను, బట్ ఒకసారి పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం సరేనా? ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అబ్రాడ్లో ఏ ప్లేస్లో ఏ లొకేషన్లో ఉన్నా తెప్పించుకోవాలి ఇండియా నుంచి అని అనిపించే ఇండియన్ గ్రాసరీస్ గూడ్స్ లేదా ఇతర బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ కానీ ఏమైనా సరే ఇండియాలోనే దొరుకుతున్నాయి, మాకు ఆ ఇండియన్ ఐటమ్స్ కావాలి, ఇక్కడ కూడా మేము ఎంజాయ్ చేయాలనుకునే ప్రతి ఐటమ్ని మీరు ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు. అయితే
ఎలా, అలాగే ఈ ఫార్వర్డ్ పాస్లు ఇస్తున్న అడ్వాంటేజెస్ అలాగే మనకిస్తున్న బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కేవలం ఒక ఐటమే వేపించుకుంటే కన్సాలిడేషన్ లేకుండా, అంటే వాళ్ళు మనకు అది వేపిస్తున్నందుకు ప్రత్యేకించి ఛార్జ్ చేయకుండా ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ ద్వారా వేరే ఇతర ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్తో వేటితో పోల్చిన వాళ్ళు సరి సమానంగా తీసుకుంటూ ప్రైస్ విషయంలో తేడా లేకపోయి ఉండొచ్చు, కానీ అతి ఫాస్టెస్ట్ డెలివరీని వాళ్ళు అందిస్తున్నారని ఖచ్చితంగా చెప్పచ్చు. దానికి రీజన్స్ ఏంటి, అది ఎలా జరుగుతుందో మీకు తర్వాత వివరంగా చెప్తాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను డైరెక్ట్గా ఏదైనా ప్రియాంక గారు, ద డైరెక్టర్ అండ్ ద కోఫౌండర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్, డైరెక్ట్గా జెన్యున్గా నాకు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నానండి. వాళ్ళు చెప్పాల్సిన దానికన్నా అంతకు మించి ఈ డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ అందించారు. సో అట్లాంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ని అస్సలు మీరు మిస్ అవ్వద్దు. సో మీరు కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికే ట్రై చేయండి. బేసిక్గా ఇండియా నుంచి ఒక్క ఐటమ్ని మనం వేయించుకోవాలనుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. మనకి ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా ఒకటి కొనుక్కుంటున్నామంటే అది డైరెక్ట్గా వాళ్ళు కూడా మనకి సర్వీస్ చేస్తున్నారు. అలా కాకుండా ఇండియాలో ఒక ఐటమే ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తారు కదా, దాని బదులు మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఒక బొటిక్లో కానీ మనకి నచ్చిన బ్యూటిఫుల్ ఇండియన్ డ్రెస్సెస్ని లేదా ఇండియన్ శారీస్ని లేదా బ్లౌజెస్ని చక్కగా కుట్టించుకొని ఆ డ్రెస్సులు అన్నిటినీ రకరకాల ప్లేసెస్లో, అంటే మనకు ఒక దగ్గర ఒక బ్యూటిఫుల్ బొటిక్లో నచ్చినాయి అనుకుందాం, మన పిల్లలకి ఇంకొక బొటిక్లో కొంటే బాగుంటుంది, వాళ్ళ పిల్లల డ్రెస్సులని చాలా చక్కగా కుడుతున్నారు, నేను అది ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వాళ్ళు లోకల్ షిప్మెంట్ కోసం ఒక వర్చువల్ ఇండియన్ అడ్రస్ని ఇస్తారు. వన్స్ యూ రిజిస్టర్ విత్ ఫార్వర్డ్ పార్సల్, అది కూడా ఫ్రీ అనండి, మీరు ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే ఫార్వర్డ్ పార్సల్తో, అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్లో ఇలా ఒక వర్చువల్ అడ్రస్, ఇండియన్ అడ్రస్ని మీకు ఇస్తారు. వర్చువల్ అంటున్నారు, ఇదేమైనా మోసం చేస్తారా, అసలు వెళ్తే అడ్రస్కి అని డౌట్లు పడద్దు, ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ వేర్ హౌస్కి సంబంధించిన అడ్రస్. కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఈ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. అడ్రస్ ఇవ్వడం కాకుండా ఆ అడ్రస్కి మీరు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 100 items, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి 100 రకాల ఐటమ్స్ మీరు ఫ్రీగా ఆ అడ్రస్కి షిప్ చేయించుకోవచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది, షిప్ చేయించుకున్న తర్వాత అన్నీ అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ దాకా ఆ పర్టికులర్ ఐటమ్ రాగానే 24 అవర్స్ తర్వాత మీకు ఒక ఫోటోగ్రాఫ్ని తీసి ఆ పార్సల్ ఎలా ఉందో, ఒకవేళ ఇన్లైన్ కవర్ ఉంటే ఆ ఇన్లైన్ కవర్తో సహా మీకు పెట్టి ట్రాన్స్పరెంట్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు, వితౌట్ ఫెయిల్ అండ్ ఫర్ ష్యూర్. అంటే ఇది మీ వదిలేయడం అనేది ప్రసక్తే లేదు, దే ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ మోర్ కేరింగ్ అండి నిజం చెప్పాలంటే. సో అట్లాంటప్పుడు అదొకటి బెస్ట్ బెనిఫిట్. దీని తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, 30 డేస్ టైం ఇస్తున్నారు, ఒకరోజు 2 రోజులు కాదండి, ఓయ్ ఆఫ్లైన్ ఆన్లైన్ స్టోర్స్ నుంచి ఏం కావాలంటే అవి తప్పించుకోండి అంటున్నారు, బాగుంది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పేరెంట్స్ని ఎక్కడికో అక్కడో ఇటో తిప్పే బదులు మేమే మీకు కావాలంటే ఆ ఆన్లైన్ షాపింగ్ కూడా చేస్తాము, ఒకవేళ మీకు ఇండియన్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతుంటే ఆ సర్వీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము, మీకు ఇండియన్ షాపింగ్ కూడా హెల్ప్ చేయడానికి మేము ఉన్నాము అంటున్నారు. ఇది ఇంకా బ్యూటిఫుల్ కాదు. అండ్ ఇంతకు మించి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, వెండర్స్ పరంగా ఆలోచించిన, అంటే మనకి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాలో తెలియకపోయినా వాళ్ళు జెన్యున్గా కొన్ని ఎవరైనా హ్యాండీక్రాఫ్ట్స్ కానీ లేదా హ్యాండ్లూమ్ వర్కర్స్ని కానీ లేదా ఇంకా జనరల్గా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ చక్కగా క్రియేటివ్గా చేసే చాలామంది అమ్మాయిలు అలాగే క్రియేటివ్ పీపుల్ మన ఇండియాలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇదే వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంచుతున్నారు. సో మనం ఇంకా స్పెసిఫిక్గా మనకి ఏమైనా హ్యాండ్మేడ్ ఐటమ్స్ కావాలనుకున్నా కూడా మనం డైరెక్ట్గా అక్కడ చూసుకొని షాపింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఇంకో బెనిఫిట్. ఇక ఈ వీటన్నిటిని మించి 30 రోజులు టైం ఇవ్వడం అనేది అద్భుతం. సో 30 డేస్ వరకు మనకు కావాల్సిన వస్తువులని మనం అక్కడ ఆ పర్టికులర్ షిప్పింగ్ అడ్రస్కి షిప్ చేయించుకొని అక్కడి నుంచి కన్సాలిడేషన్, అంటే ఈ వస్తువులన్నిటినీ ఒక బాక్స్లోకి చాలా జాగ్రత్తగా, అంటే కొన్ని కొన్నిసార్లు లోకల్ కొరియర్స్ లోకల్ షిప్మెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు అంతే ఇదిగా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్యాకింగ్ చేసి ఉండకపోవచ్చు, ఒకవేళ అవి ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా మనకి ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంతా కరెక్ట్గా చేసి ఒక పర్టిక్యులర్ కార్టన్ బాక్స్లో మనకి
అవి పెట్టి పంపిస్తారు. దీన్ని కన్సాలిడేషన్ అంటున్నారు. అయితే ఇవి ఒకవేళ కొన్ని ఫ్రెజైల్ ఐటమ్స్ అంటే ఏదైనా ఇరిగిపోయే వస్తువులను ఉండుంటే వాటిని ఇంకా ప్రాపర్గా బబుల్ బ్రాక్ చేసి ఇస్తారు. ఇలా ఇరిగిపోయే వస్తువులు కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ ఇంకా పాట్ మనం కొన్ని మధ్య మట్టి కుండలు కూడా తెప్పించుకున్నారంటే ఎవరు వాళ్ళకి కస్టమర్కి అయితే ముందుగా అన్నీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. అండ్ వీ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇనఫ్ అండ్ టు టేక్ ద రిస్క్. ఒకవేళ అది ఇరిగిపోయినా పర్వాలేదు అని అనుకునేటట్లయితేనే వాళ్ళు ముందుగా అన్ని జాగ్రత్తలు చెప్పి ఇస్తారు. ఊరికినే అవి వచ్చేస్తండి మీ దాకా వచ్చేస్తే ఈజీగా అని మనకి రాయి విసిరేరు. అది ఇంకా బాగుంది మెషిన్లో. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే యుఎస్ నుంచి కనుక మనం తెప్పించుకునేటట్లయితే యుఎస్లో ఉన్న వాళ్ళు ఇండియా నుంచి ఇలా తెప్పించుకోవాలనుకుంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే ఎక్కువ కస్టమ్స్ ఇబ్బందులు ఏమి పడట్లేదు. బట్ అదే ఎగ్జాంపుల్ కస్టమ్స్ యూరోప్ మొత్తంలో ఎక్కడ కూడా డైరీ ప్రోడక్ట్స్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇండియన్ పాలపొడే కావాలి లేకపోతే ఇండియన్ కళాఖండ్ తినాలనుంది ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే దాంట్లో ఉన్న లోటుపాట్లు చెప్పి అవి పంపించరు. రీజన్ ఏంటి అంటే కేవలం వాళ్ళు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒకే ఒక ఇబ్బంది ఫేస్ చేశారు. ఐర్లాండ్కి సంబంధించి ఐర్లాండ్కి ఒక కొరియర్ వేయించినా కూడా ఇనీషియల్గా కస్టమర్ చెప్పకపోవడం వీళ్ళు చూసుకోకపోవడం వల్ల ఒక ఐటమ్ దాంట్లో ఇలా డైరీ ప్రోడక్ట్ ఏదో ఉండడం వల్ల అది ఐర్లాండ్ దాకా వచ్చి కస్టమ్స్ కనీసం అదొక్కటి తీసేసి షిప్మెంట్ ఇవ్వలేదు, రివర్స్లో అది బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నారు. యాజ్ అ స్టార్టప్ దే ఆర్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అండ్ కేర్ అండి. కాబట్టే మనకు కూడా ముందుగానే అడ్వైస్ చేస్తారు. అలాంటి యూరోప్లో ఉంది ప్రాబ్లం అన్నప్పుడు ముందుగానే వాళ్ళు మనకి రెస్ట్రిక్ట్ చేసి సేవ్ చేస్తున్నారు. ఎందుకు మీరే ఆలోచించండి, వాళ్ళకేంటి ప్రాబ్లం, నేను నాకేమి ప్రాబ్లం లేదు, వస్తే వచ్చింది రాత లేదు, నేను వేయించుకుంటానని మీరు అనుకున్నా ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. వాళ్ళు ఏమంటున్నారంటే మనం చాలా ఆశగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్సల్ వేయించుకోగానే అక్కడి నుంచి ప్రతిరోజు చూస్తూ ఉంటాం ట్రాకింగ్ షిప్మెంట్, కరెక్టేనా? అలాంటిది ఆ ప్రోడక్ట్ మన దాకా రాకుండా ఇండియా వెళ్ళిపోతే మనం ఎంత ఫీల్ అవుతాం. వాళ్ళు చాలా కస్టమర్ ఓరియంటెడ్ పీపుల్, ఇంతకన్నా బాగా మనల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి. మన జాగ్రత్త కోసం చెప్తున్నప్పుడు మనం ఒక్కొక్కసారి కేర్ తీసుకోవడం మంచిదే, అండ్ వాళ్ళు చెప్తున్నవి కూడా ఫాలో అవడం ఇంపార్టెంటే. ఎనీవేస్ మెయిన్గా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ ఇది ఈ సర్వీస్ వీళ్ళు హైదరాబాద్ నుంచి చేస్తున్నారు కదా, బట్ ఇది యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నా వాళ్ళకి ఇండియాలో ఎవరు ఎక్కడున్నా అందరికీ ఉపయోగపడే సర్వీస్. బట్ నేను ఇవాళ తెలుగులో చేయాలనుకుంటున్నాను కాబట్టి, అండ్ మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ వీడియోని తెలుగులో ప్రపంచంలో ఉన్న అందరూ చూడాలని కోరుకుంటున్నాను. బట్ అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నార్త్ ఇండియన్స్ కానీ వేరే వాళ్ళు ఎవ్వరున్నా ఈ సర్వీస్ గురించి వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం ఇదే. ఈ రోజుల్లో అసలు ఒక పక్కన హెల్త్ ఇష్యూ గురించే కంగారు పడుతున్నాం కోవిడ్ ఉండడం వల్ల. సో ఎవరిని ట్రబుల్ పెట్టలేము అలా అని మనం రోజు బాధపడుతూ కూర్చోలేము. అరే మనం వేసుకోలేకపోతున్నాము, ఏమీ ఒక డ్రెస్ వేసుకోవట్లేదు, లేకపోతే ఇండియన్ డ్రెస్ అను, ఇండియన్ ఫుడ్ అను, ఇండియన్ గ్రాసరీస్ అను, అవి లేకుండా నేను ఉండలేకపోతున్నానే, కొన్ని నీడ్స్ ఉంటాయండి. అవి బేసిక్గా మనం ఇండియాలో పుట్టి పెరిగినందుకు ఉండడంలో తప్పేం లేదు. ఏం అది లేకపోతే తినలేవా, అది లేకపోతే ఇక్కడ నీకేం దొరకట్లేదా అని అనుకోవద్దు. అండ్ అంత ఈజీ కూడా కాదు, కొద్దిపాటి నీడ్స్ అనేవి చాలా సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్యూటిఫుల్ హెల్ప్ ఇస్తున్నప్పుడు ఇంకా వేరే భాషలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ సర్వీస్ గురించి చెప్పండి, దే విల్ రియల్లీ ఎంజాయ్ అండి. నిజం చెప్తున్నాను, నేనే నాకు ఈ సర్వీస్ గురించి తెలిసాక ఇద్దరు ఫ్రెండ్స్తో నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఎందుకంటే ఇది రూపాయి లాభం రాకపోవచ్చు, మనం ఎన్నో విషయాలు మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేసి చూడండి, వాళ్ళల్లో ఉండే ఆనందం వేరు. నిజంగా నేను ఇద్దరికి చెప్పగానే ఇద్దరు ఎక్సైట్ అయ్యారు, అవునా నాకు కూడా కావాలి ఈ సర్వీస్ అని. సో ఇట్ ఇస్ సచ్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి, డోంట్ మిస్ ఇట్. బేసికల్గా మీరు మిస్ అవ్వద్దు, మీకు అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా మీ నీడ్స్ని వాంట్స్ని అన్నిటినీ ఇండియాలో నుంచి మీకు కావాల్సిన బెనిఫిట్స్ని కంప్లీట్ చేసుకోండి. రెండో ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్తాను మీకు దీని ద్వారా. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా మంచిగా బట్టలు కొనుక్కోవాలనుకున్నారు, బట్ అలానే పేరెంట్స్తో కాకుండా ఇలా బొటిక్స్ ద్వారాను మీరు చేయించుకోవాలనుకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటే పాసల్లో చక్కగా వేయించుకొని మీకు ఇక్కడికి వచ్చాక మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. సో యూ విల్ హ్యావ్ ద డబుల్ బెనిఫిట్ అనమాట, మీ కొరియర్ ఛార్జెస్ని అన్నింటినీ షేర్ చేసుకొని ఎంతో చక్కగా మీరు పార్సెల్స్ని తెప్పించుకోవచ్చు ఇండియా నుంచి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ శారీస్, బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ కానీ ఇవన్నీ మనకి చాలా ఇష్టం. సో అలాంటి వాటికి కలిసి కూడా మీరు షాపింగ్ చేసుకొని ఇంటర్నల్గా మీరు మీ ఫ్రెండ్స్ ఒకటే అడ్రస్కి వేయించుకొని చక్కగా తెప్పించుకోవచ్చు. సో ఇట్లాంటిది ఒక అడ్వాంటేజ్ ఫార్వర్డ్ పార్సెల్ మనకు అందిస్తున్నందుకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ అన్నట్లు ఇంకొక విషయం మర్చిపోయానండి,
ఒకవేళ మీ ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ మీకు అలవాటు అయిపోయి అమ్మి కొరియరో లేకపోతే ప్రసాదో మీకు బాగా అలవాటు అయిపోయి ఉందనుకున్నాం, ఈ లేదు ఇండియన్ పోస్టే కావాలన్నా కూడా మా వాళ్ళకి వేశారు, అది నేను రేపు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బట్ దెన్ మీకు తెలిసిన కొరియర్ సర్వీస్తో మీరు అలవాటు పడిపోయి ఉండి అలాగే వేయించుకోవాలనుకున్నా కూడా కన్సాలిడేషన్ ఛార్జెస్, అంటే ఇన్ని ఐటమ్స్ని వాళ్ళు చక్కగా కలెక్ట్ చేసుకొని సర్ది పెట్టి ఒక బాక్స్లో పెట్టి మీకు ఇస్తున్నందుకు వాళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేసి మీకు కావాల్సిన కొరియర్ సర్వీస్ని మీకు వాళ్ళకి మెన్షన్ చేస్తే కస్టమర్ కేర్తో మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ పర్టికులర్ కొరియర్ సర్వీస్కి మీ ప్యాకెట్ని లేదా మీ పార్సల్ని అందజేయడం జరుగుతుంది. సో ఇంతకన్నా బ్యూటిఫుల్ హెల్ప్ ఇంకేముంది చెప్పండి, మనకి ట్రస్ట్ అనేది ఇంకెక్కడి నుంచి మిస్ అవుతుంది చెప్పండి. జనరల్గా మనకి డిహెచ్ఓలు వద్దు, మీరు ఏదైనా చేసుకోండి, మీరేం చేస్తారో మాకు తెలియదు బట్ మా వాళ్ళు అయితే బాగా చేస్తారు అని మీరు అనుకున్నా, ఇలా హైదరాబాద్లో ఉన్న ఇలా ప్రైవేట్ కొరియర్ సర్వీస్ మీకు అలవాటు ఉన్న వాళ్ళతో చేత కూడా మీరు ఈ కొరియర్ సర్వీస్ వేయించుకోవచ్చు. సో ద బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చండి, కాదు ద బెస్ట్ బ్యూటిఫుల్ సర్వీస్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. ఇవి నేను చెప్పాలనుకున్న కొన్ని అడ్వాంటేజెస్ మనం ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ యూజ్ చేయడం వల్ల. వేరే ఇతర ప్రైవేట్ పార్సల్ సర్వీస్తో పోలిస్తే నేను కూడా గత 2 రోజుల క్రితం ఒక ప్రైవేట్ పార్సల్ సర్వీస్ వేయించుకున్నాను, ఆ పార్సల్ సర్వీస్తో పోలిస్తే కూడా ఈ పార్సల్ ఎవరైతే మనకి ఫార్వర్డ్ పార్సల్ సహాయం చేయడం ద్వారా వస్తుందో ఆ పార్సల్ ఇంకా క్విక్గా వస్తుంది, వితిన్ 3 డేస్ వస్తుంది. ఇంకా మీరు ఇతర యూట్యూబర్స్ కెనడాలో వాళ్ళు కానీ ఎవరైనా ఫార్వర్డ్ పార్సల్ యూజ్ చేస్తే వాళ్ళు జెన్యున్గా ఇదే విషయం చెప్తూ ఉన్నారు, ఎందుకు అంత ఈజీగా రాకపోవచ్చు బికాజ్ మేము ప్రైవేట్ సర్వీసే కదా యూజ్ చేస్తున్నాను, వాళ్ళతో పోలిస్తే వీళ్ళది ఎందుకు ఫాస్ట్గా వస్తుంది అని అనుకున్నాను. ఎవరికైనా మినిమం 7 డేస్ పడుతుంది బట్ ఇది మినిమం 4 డేస్లో వస్తుంది, వచ్చింది. సో అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే విషయం మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ ఏంటి, వీళ్ళిస్తున్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను సపోజ్ నేను ఇంకొక కొరియర్ సర్వీస్ గురించి ఇక్కడ మాట్లాడడం తప్పు కాబట్టి ఆ విషయం ఎత్తట్లేదు, బట్ ఐ బిలీవ్ నేను మా అమ్మ వాళ్ళు అంతా హోమ్ మేడ్, ఇంట్లోనే ఉన్నవే ఏపిస్తున్నారు అండ్ అమ్మ పర్టికులర్గా షాపింగ్ చేసి తెప్పించారు కాబట్టి యూ బిలీవ్ అన్నట్టు. నేను చెప్పడం వేరండి, అంటే నేను నాకు వేరే ప్రైవేట్ కొరియర్ హెల్ప్ అవుతుంది నాకు అదే కరెక్ట్ అని అంటో నేను చెప్పడం గొప్ప కాదు, డైరెక్ట్ చేతన గారు ఎప్పుడైతే నేను ఆవిడతో మాట్లాడుతున్నానో ఆవిడ కూడా చెప్తున్నారు, మీకు అవకాశం ఉంటే కనుక తల్లిదండ్రులు ఏంచగలుగుతున్నారు లేదా మీ చుట్టాలు ఏంచగలుగుతున్నారు అనుకుంటే కనుక మీరు నా కొరియర్ సర్వీస్ ఉపయోగించవద్దు. బట్ స్టిల్ ఒకవేళ ఎవరిని ఇబ్బంది పెట్టలేని పరిస్థితులు అయితే వీఆర్ ప్రో ఇనఫ్ టు డూ దిస్ సర్వీస్, మేము చాలా చక్కగా హెల్దీగా హ్యాపీగా సేఫ్గా మీ దాకా రప్పించగలుగుతున్నాం కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో మట్టుకి మా సర్వీస్ ఉపయోగించుకోండి అని చెప్పడం ఎంత జెన్యునో మీరే చెప్పండి కదా, ఎవరంటారండి అలాగా. ఇంకా మీరు నంబరు కస్టమర్ వేర్ హౌస్ ఏదైతే ఉందో అది సపోజ్ కొండాపూర్లో ఉండి మన పెద్దవాళ్ళు మన పేరెంట్స్ ఎక్కడో వనస్థలిపురంలో ఉంటే అదంతా ట్రావెల్ చేసి ఈ ట్రాఫిక్లో ఆ రిస్క్ తీసుకుని ఇక్కడికి వచ్చే బదులు షీ గేవ్ అన్ అడ్వైస్, దో వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకుంటే వాళ్ళకే బెనిఫిట్ కదా అని అనుకున్నా కూడా వాళ్ళు ఇంకా చక్కగా చేతన గారు అడ్వైస్ ఇచ్చారు వాళ్ళకి, ప్లీజ్ అండి మీ ఇంటి దగ్గర ఏమైనా కొరియర్ సర్వీస్ ఉంటే అది ఉపయోగించేసుకోండి, మీరు ఇంత కష్టపడి రావద్దు అని. సీ ద జెన్యునిటీ, ఎవరైనా ఆలోచిస్తారా ఇది డబ్బులకి మించి కదండి. సో జెన్యున్గా ఒక మంచి సర్వీస్ చేస్తున్నప్పుడు అది అందుకోవడంలో మన అదృష్టం అది. సో ప్రైవేట్ కొరియర్ సర్వీస్ మాకు నిజంగా నేను ప్రయించుకున్నదే ఆలోచిస్తే నేను విజయవాడ నుంచి ఎంచుకున్నాను. సరే హైదరాబాద్ నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫార్వర్డ్ పార్సల్ని, సో సిమిలర్గా నేను అదే విషయాన్ని కంపేర్ చేసి చెప్తాను, నేను వేరే ప్రైవేట్ ఎక్స్ కంపారిజన్ కదండి, సో అందుకోసం చెప్తున్నాను. సో ప్రైవేట్గా నేను విజయవాడ నుంచి హైదరాబాద్గా ఎంచుకున్నా, వాళ్ళు వచ్చి ఇంట్లో వేయించుకుంటున్నారు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళే బదులు నేను నాకు అదే ప్రిఫరబుల్, సో నేను అక్కడి నుంచి సర్వీస్ చేయించుకుంటున్నాను. సో నా కాన్సెప్ట్లో ఏమవుతుంది, విజయవాడ టు హైదరాబాద్ వన్ డేలో మనకి ముంబైకి చేర్పిస్తారు, ఒక థర్డ్ పార్టీ వెండర్ని యూజ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మనకి యూకేకి వస్తుంది, మళ్ళీ యూకే నుంచి మనకి ఐర్లాండ్ రావడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్లో ఖచ్చితంగా ప్రైవేట్ కొరియర్ సర్వీస్ ఉపయోగించినా కూడా 1 వీక్ పడుతుంది. బట్ అదే కనుక ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, దో వీళ్ళు థర్డ్ పార్టీ వెండర్స్కి వెళ్తే చిన్న చిన్న వెండర్స్ని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుందని అనుకున్నా కూడా బేసిక్గా వాళ్ళకి ఉన్న కాన్సెప్ట్స్ వేరు, పేపర్ వర్క్ విధానం కానీ ట్రాకింగ్ కానీ ఇవన్నీ కొద్దిపాటి డిలేస్ ఉంటాయి. సో ఆ డిలేస్ని బేర్ చేయించుకొని 10 కన్సైన్మెంట్స్లో ఒకటి పోతే నాకేంటి అని అనుకోకుండా కస్టమర్కి రీచ్ అవడమే మెయిన్ ఇంపార్టెన్స్ అన్న ఉద్దేశంతో వాళ్ళు ట్రేడ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా వన్స్ వాళ్ళు పేపర్ వర్క్ కంప్లీట్ చేసి కన్సాలిడేషన్ చేసి మంచిగా ప్యాక్ చేసిన తర్వాత దే డైరెక్ట్లీ గో విత్ ద మేజర్ పీపుల్ హూమ్ వి ఆల్ నో లైక్ ఫెడెక్స్, అరమెక్స్, డిహెచ్ఎల్ అలా అనమాట. ఐర్లాండ్కి సంబంధించి కేవలం డిహెచ్ఎల్ని యూజ్ చేస్తున్నారు బట్ అదర్ యుఎస్ యూకే ప్లేసెస్కి మిగతావి కూడా
ఉపయోగపడుతున్నాయి. దానికి ఫెడెక్స్ కూడా వాళ్ళు వాడట్లేదంటండి, వేరే వాటికి కూడా కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అరమెక్స్ వాడుతున్నారు. సో డిహెచ్ఎల్ ఒక విధంగా మేజర్ వాళ్ళ ట్రేడ్ అకౌంట్ మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుందని చెప్పచ్చు. సో ఇలా చేయడం వల్ల ఇమీడియట్గా అంటే ఇక్కడ నుంచే డిహెచ్ఎల్ హ్యాండిల్ చేస్తుంది స్ట్రైట్ అవే, అంటే వాళ్ళ వేర్ హౌస్ నుంచి దే గివ్ ఇట్ టు డిహెచ్ఎల్. సో డైరెక్ట్గా డిహెచ్ఎల్ ఇక్కడ నుంచి వాళ్ళు హ్యాండిల్ చేసుకుని ట్రాకింగ్ బేస్ మీద ఇమీడియట్గా వితిన్ 3 to 4 డేస్లో మనకు అది 100% రీచ్ అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ కస్టమ్స్ పట్టుకుంటే ఆ 4th డే రీచ్ అవ్వాల్సి వస్తేమో కానీ 3 డేస్లో ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్గా పార్సల్ రిసీవ్ అవుతుందని నేను హామీ ఇవ్వగలను. కారణం మా ఫ్రెండ్స్ వాళ్ళ పార్సల్ రిసీవ్ అవ్వడం. అసలు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా నేను ఈ పార్సల్ సర్వీస్ యూజ్ చేయకపోయినా నాకు ఎవరైనా మా వాళ్ళు యూజ్ చేస్తే బాగుండాలనుకుంటే మా ఫ్రెండ్ రాణి తను ఇలా యూట్యూబర్ చెప్పిన వీడియోని చూడడం వల్ల పౌడర్ పార్సల్ ఓకే ట్రై చేద్దామన్న హోప్తో ఇప్పుడు తనకి వాళ్ళ పేరెంట్స్ తిరుపతి లోపల ఇంకొక గ్రామం నుంచి వాళ్ళు వేయడం కష్టం కాబట్టి వాళ్ళు ముందుగా లోకల్గా ఈ హైదరాబాద్కి షిఫ్ట్ చేయించుకున్నారు. ఇంటి నుంచి కూడా మనం అలా కూడా వేయించుకోవచ్చు. సో అది కూడా వేయించేసుకుని తను ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నదో అవన్నీ కూడా వర్చువల్ అడ్రస్కే హైదరాబాద్లో ఉన్న అడ్రస్కే వేయించుకొని సో ఫైనలీ అది ఐర్లాండ్ దాకా రావడం, వాళ్ళు మాకు క్లోజ్ అవ్వడం అండ్ దానికి తోడు నేను అడగగానే ఒక వీడియో కూడా తీసి పంపించడం వల్ల నేను మీకు ఈ సర్వీస్ గురించి మాట్లాడగలుగుతున్నాను. ఇంత కస్టమర్ ఓరియంటెడ్గా అలాగే మనకి అందుబాటులో ఉండే మేజర్ ప్లేయర్స్ యాజ్ ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ని మాత్రమే యూజ్ చేయడం వల్ల ట్రేడ్ అకౌంట్స్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి పార్సల్ అనేది ఇంత త్వరగా వస్తుంది. కస్టమ్స్ ఎప్పుడు ఏ ప్రైవేట్ కొరియర్ సర్వీస్ని వాడినా కూడా ఎప్పుడైనా కస్టమ్స్ చేతిలోకి వెళ్ళొచ్చు అని అది ఎంత పడినా ఏ విషయంలో పడినా కూడా మీరు ముందు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోకుండా ఫస్ట్ కొంచెం టైం తీసుకొని కస్టమ్స్తో మాట్లాడండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏ ప్రైవేట్ కొరియర్ సర్వీస్ ఈవెన్ నేను ఎంచుకున్న ఎక్స్ కొరియర్ సర్వీస్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా దే టేకప్ ద ఇనిషియేటివ్ అండి. ముందు మనం వాళ్ళకి అడిగి ఎందుకు ఇలా పడింది, మేము ఎంతో జాగ్రత్తగా వేయించారు కదా, మీరు వాళ్ళు వేయిస్తారు అట్ ద సేమ్ టైం మనం కూడా జాగ్రత్తగానే ఉంటాం, వెన్ వి ఆస్ దెమ్ అన్ని డీటెయిల్స్ అడిగి వేయించుకుంటాం. సో ఊరినే కస్టమ్స్ పడితే కనుక ముందు వాళ్ళతో డీల్ చేయండి, బికాస్ ఇఫ్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళే డీల్ చేసుకుని మనకి మనీ కూడా రిఫండ్ చేస్తారు. ఇక్కడ కూడా ఫార్వర్డ్ పార్సల్ ఇంటర్నల్గా వీళ్ళకి రిఫండ్ చేసిందండి కస్టమ్ ఛార్జెస్ని, కానీ మినిమం కొన్ని అయితే ఉంటాయి. కస్టమ్స్ దగ్గరికి పొరపాటున మన పార్సల్ వెళ్తే కొన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐర్లాండ్లో ఎవరికైనా కస్టమ్స్ పడితే వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి గురించి రీసెర్చ్ చేసిందల్లా అది నేను మీకు సపరేట్ వీడియోలో పెడతాను. సో ఒకవేళ మీరు ఐర్లాండ్లో నుంచి చూస్తున్నట్లయితే ఆ వీడియోని మీరు గమనించండి. ఇప్పుడైతే కస్టమ్స్ గురించి నేను డీటెయిల్స్ ఇవ్వట్లేదు, బట్ స్టిల్ నేను ఒక్కటే విషయం చెప్తున్నాను, ఫార్వర్డ్ పార్సల్ వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటారు, వాళ్ళు వదిలేరు. బట్ ఎలాంటి ఇనిషియేటివ్ అంటే ఫస్ట్ వాళ్ళు మనకి కస్టమ్స్ ఎలా మాట్లాడాలని కొన్ని కొన్ని విషయాలు మనకి ఆ కస్టమర్ కేర్ అందజేస్తుంది. ఒకవేళ ఏం ట్రూ నాన్స్ ఉన్నాయో అవే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటర్నల్గా డిహెచ్ఎల్కి పంపించాల్సిన కంప్లైంట్ని కస్టమర్ ద్వారా ఏదైతే వచ్చిందో వాళ్ళు అది వెంటనే పంపిస్తారు. కస్టమర్ సరిగ్గా ఏదైనా మన పార్సల్ వెళ్తే కనుక ఏ ప్రైవేట్ పార్సల్ అయినా వెళ్తూ ఉంటుందండి, అదే మనం ఇండియన్ పోస్ట్ ద్వారా పార్సల్ వేయించుకున్నప్పుడు అది వెళ్లే పద్ధతి వేరు. కాబట్టి అక్కడ మనం కస్టమ్స్ చూడడం కానీ టైం చూస్తాము, టైం ఎక్కువ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్ అందరికీ కాదు, అది కూడా ఇండియన్ పోస్ట్లో కూడా చాలా త్వరగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషలీ మా ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే ఫార్వర్డ్ పార్సల్ వేయించుకున్నారో తనకి అంత సిచ్యువేషన్ బాగుండి ఇండియన్ పోస్ట్ పనిచేస్తూ మా వాళ్ళందరూ వాళ్ళతోనే పనిచేయించుకోగలిగితే తను అదే యూజ్ చేసుకునేది, బికాస్ వాళ్ళకి తిరుపతి నుంచి వయా చెన్నై, చెన్నై టు ఐర్లాండ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్లో వాళ్ళకి అది 6 డేస్లోనే తనకి పార్సల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా. సో ఇండియన్ పోస్ట్ వర్స్ట్ అని కాదండి, చీప్ కూడాను మిగతా వాటితో పోలిస్తే, బికాస్ అది మనకి గవర్నమెంట్ సర్వీస్. బట్ స్టిల్ అందరికీ అన్ని రోజుల్లో అంటే వాళ్ళకు వచ్చినంత త్వరగా అందరికీ రిసీవ్ అవ్వదు, కాబట్టి మనం ఫార్వర్డ్ పార్సల్కి మనం ఆఫ్ చేయొచ్చు అని ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ ప్రైవేట్ కొరియర్స్కి మీరు వెళ్తుంటే, ఒకవేళ మీరు నిందాడిని చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ మీకు మీ దాకా ఏదో ఒక సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఫార్వర్డ్ పార్సల్ని ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. సిచ్యువేషన్లో మీకు కవర్ చేయాల్సిన ఈ ఫార్వర్డ్ పార్సల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ ఎంటైర్ వేర్ హౌస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉండుండొచ్చు, షెల్ఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ అవన్నీ కరెక్ట్గా ప్లేస్ అవుతున్నా లేదా లేదో అని చూడడానికి కొంతమంది వర్కర్స్ ఉండుంటారు. బట్ స్టిల్ మనకి ఒకే ఒక వ్యక్తిని కాంటాక్ట్లోకి ఉంచుతున్నారు, హూ ఇస్ కంప్లీట్లీ శానిటైజ్డ్, వేర్స్ ద పీపీ, ఏదైతే ఆ డ్రెస్ వేసుకోవాలో కంప్లీట్ డ్రెస్లో ఉండి శానిటైజ్ అయ్యి ఒకే ఒక వ్యక్తి మట్టుకే వాళ్ళ ఎంటైర్ ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ ఏదైతే వేర్ హౌస్ ఉందో ఆ వేర్ హౌస్లో ఒక వ్యక్తిని మట్టుకే దే మేడ్ ఏ కాంటాక్ట్ విత్ ద ఎక్స్ పర్సన్స్, మనమైనా వేరే వాళ్ళైనా లేకపోతే లోకల్ కొరియర్స్ ఎవరైనా వచ్చినా. సో ఎంత కేర్ తీసుకున్నారో ఈ విషయంలో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు.
సో దే మెయింటైన్ ఓన్లీ వన్ పర్టికులర్ పర్సన్ అండ్ ఆ పర్సన్కి కావాల్సిన నీడ్స్ అన్నిటినీ సఫిషియెంట్గా అందజేస్తూ వాళ్ళు అంతే చక్కగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఇస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ సజెషన్ మీ దాకా నేను చెప్పాలండి. అదేంటి అంటే, సపోజ్ మీరు 30 డేస్ టైం ఇస్తున్నారు కదా వాళ్ళు, ఈ 30 డేస్ టైంలో మీరు ఏదో ఆన్లైన్ షాపింగ్స్ చేస్తూ లేదా ఏదైనా బొటిక్స్ కావాల్సిన చీరలు ఇంకేమైనా డ్రెస్సెస్ కుట్టించుకొని తెప్పించుకుంటున్నప్పుడు, ఆ కొరియర్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు వేయించుకునేది ఫుడ్ అనేది లాస్ట్లో వేయించుకోండి, సో దట్ మీకు మీ దాకా చాలా ఫ్రెష్గా వస్తాయని ఒక మంచి అడ్వైస్ ఇస్తున్నారు. సో ఇది నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఈ ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ యూజ్ చేసినప్పుడు కూడా ప్రాబ్లీ వాళ్ళ కస్టమర్ కేర్లో కూడా మనకి సహాయం చేయొచ్చు. బియాండ్ దట్ మీకు చెప్పాలనుకుంటుంది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఇదండి, మీరు నిజంగా ఇంటి దగ్గర నుంచి మీ వాళ్ళు ఏదైనా లోకల్ కొరియర్ వేయగలిగిన ఇంట్లో ఫుడ్ అది కూడా లాస్ట్లో వచ్చేటట్టు చూసుకోండి. సో దట్ వన్స్ మిగతావన్నీ వచ్చేసి ఈ ఫుడ్ ఐటమ్స్ మీరు లాస్ట్లో మీరు వేయించుకోవడం వల్ల ఒకేసారి షిప్ అనగానే వాళ్ళు చక్కగా మీకు అదంతా ప్యాక్ చేసి ఇప్పించేస్తారు. 4 డేస్లో అవి మనకు వస్తాయి కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు స్టోర్ చేయమని అనట్లేదు, బట్ మనకి హెల్ప్ అవ్వాలని చెప్పి ఫుడ్ అనేది లాస్ట్లో తెప్పించుకోండి అని చెప్తున్నారు. సో మనకి నిజంగా ఎంత బాగా హెల్ప్ చేస్తున్న వాళ్ళ గురించి కొద్ది గొప్ప తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. డైరెక్ట్ చేతన గారితో కూడా మాట్లాడే అవకాశం ఎలా వచ్చిందంటే, బేసిక్గా మా ఫ్రెండ్ రాణి ఎంచుకుంటున్నారని చెప్పారు కదా ఫార్వర్డ్ పార్సల్, వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులకి సొల్యూషన్ వెతకాలన్న ప్రయత్నంలో ఏం చేద్దామా అని చూస్తే, ఫస్ట్ నేను అనుకున్నాను మన ఇలా ఇండియన్ ఫేస్బుక్ గ్రూప్స్లో, ఐర్లాండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో చేతన గారు పెట్టిన పోస్ట్ చూసాను. సో జనరల్గా ఆ పోస్ట్ కింద కమెంట్స్ పెట్టడం మొదలుపెట్టాను, ఎవరైనా ఎంచుకున్నారా, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఎంచారా, లేకపోతే విడిగా ఒక పోస్ట్ రేస్ చేశాను తెలుగు వాళ్ళు ఎవరైనా ఫార్వర్డ్ పార్సల్ యూజ్ చేశారా అని. అది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు అనుకున్నా అసలు ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళని అడుగుదాం కదా అని. ఇంతకీ చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఫార్వర్డ్ పార్సల్ డైరెక్టర్ చేతన గారు అని. సో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. డైరెక్టర్ అనగానే కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళంతగా రెస్పాండ్ అవుతారా, అసలు మనతో మాట్లాడతారా అని అనుకున్నానండి. స్టార్టప్ కంపెనీ అయి ఉండొచ్చు, అంత మాత్రాన వి కాంట్ పుట్ దెమ్ డౌన్. అసలు పర్సనల్గా ఆవిడతో మాట్లాడాక నాకు ఎంత కనెక్ట్ అయిపోయాను, ఎంత బాండింగ్ పెంచుకున్నానంటే ఐ వాజ్ రియలీ అడ్మైర్డ్ అండి ఆవిడ చూసి. ఎందుకంటే ఆవిడ చాలా జెన్యున్గా మీరో నేనో కలిసి మాట్లాడుకొని కూర్చున్నట్టు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ ఎందుకు ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారో కూడా చాలా చక్కగా వివరంగా చెప్పారు. సో ముందు ఇప్పుడైతే మీకు ఆ విషయాన్ని కవర్ చేస్తూ మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా ఆవిడ ఏమైనా వీడియో ఇంటర్వ్యూస్ ఇస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే చాలామంది మనలో ఆడవాళ్ళలో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ క్రియేటివ్ థాట్స్ ఉంటాయండి, అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కాన్సెప్ట్స్ని, వాళ్ళ స్టార్టప్స్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఆవిడ బిహైండ్ స్క్రీన్ ఉండి క్లయింట్స్తో డైరెక్ట్గా ఆవిడ కాన్సెప్ట్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మౌత్ టు మౌత్ పబ్లిసిటీని మాత్రమే చూస్ చేసుకుని కమర్షియల్ పబ్లిసిటీకి వెళ్లకుండా ఈ బిజినెస్ని ఇంత చక్కగా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నారు. సో ఐ వాంట్ యూ టు లెట్ యూ నో, ఈవిడ యాజ్ ఐ ఫీల్ ఆల్ గర్ల్స్ ఆర్ గుడ్ అని అంటూ ఉంటాను కాబట్టి నా ఛానల్లో. సో ఇంత బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారండి మన ప్రపంచంలో. మనం ఆడవాళ్ళు ఆడవాళ్ళు శత్రువులు అంటారు కానీ నిజంగా బ్యూటిఫుల్ లేడీ, ఒక బ్యూటిఫుల్ లేడీ గురించి మన ఛానల్ ద్వారా కూడా మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. నిజం చెప్పాలంటే చేతన గారు వాళ్ళ హస్బెండ్ రాజేష్ గారు సహాయంతో ఇద్దరు కలిసి ఈ ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. నేను చెప్పినట్టు లాస్ట్ ఇయర్ మార్చ్కి స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయిందండి, సక్సెస్ఫుల్గా చాలా చక్కగా వెళ్తోంది ఫీల్డ్ బిజినెస్. ఒక కస్టమర్ కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళు చక్కగా లాంగ్విటీని పెంచుకొని వాళ్ళతో అలా కనెక్ట్ అయిపోయే విధంగా ఉండాలని కేవలం మౌత్ టు మౌత్ పబ్లిసిటీని యూజ్ చేసుకుని అట్ ద సేమ్ టైం వాళ్ళ సర్వీసెస్లో ఏ పొరపాట్లు లోటుపాట్లు లేకుండా వాళ్ళు ఏ ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది ఇంకో 10 మంది పడకూడదు అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిందే ఈ ఫార్వర్డ్ పార్సల్. ఇతను గారు హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసి ఫైనల్గా మాస్టర్స్ ఇన్ మల్టీమీడియా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ యూకేలో చేసి అలా 12 ఏళ్ళు అక్కడే ఉన్నారు యూకేలో. అక్కడ యూకేలో ఉన్న కొన్ని సీరియస్ జాబ్స్ అలాగే సరదా సరదాగా వాళ్ళ పాపను పెంచుకుంటూ కూడా ఆవిడ చాలా చక్కగా టైమ్ యూటిలైజ్ చేశారు నిజం చెప్పాలంటే. సో ఇక రాజేష్ గారి సంగతికి వస్తే, రాజేష్ గారు కూడా పుట్టింది హైదరాబాద్ అయినా ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ఆంధ్రలో జరిగిందండి. సో ఆయన వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో చక్కగా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఫైనల్గా యూకేలో ఎంఎస్సీ మెకట్రానిక్స్ చేయడానికి వచ్చి అక్కడి నుంచి 15 ఏళ్ళు ఒక ప్రైవేట్ నెస్లే లాంటి ఒక బ్రాండెడ్ కంపెనీలో ఆయన ఆపరేషన్స్ లెవెల్లో పనిచేశారు. రాజేష్ గారికి పర్సనల్గా ఆపరేషన్స్ అండ్ హ్యాండ్లింగ్లో దాదాపు 15 నుంచి 20 ఏళ్ళ అనుభవం ఉంది. సో అందుకే ఇంకా హెల్ప్ అయింది వాళ్ళు ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్. ఆ తర్వాత కొన్ని పర్సనల్ కారణాల వల్ల వాళ్ళు ఇండియా రావడం జరిగింది. వాళ్ళు ఇండియా రాక వాళ్ళకే కాకుండా మనకు కూడా ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్గా మారిందండి.
1 ఇయర్ తర్వాత వాళ్ళు ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసి ప్లానింగ్ చేసి అసలు ఈ కాన్సెప్ట్ని వాళ్ళు మనకి అందజేశారు. చేతన గారు పర్సనల్గా 12 ఏళ్ళు యూకేలో ఉన్నాళ్ళు ప్రతి ప్లేస్కి మారుతూ ఉన్నారు, యూకేలో డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నారు. అట్లా ఉండడం వల్ల కొన్ని చోట్ల వాళ్ళకి అన్నీ దొరికేవి కాదు, కొన్ని చోట్ల అన్నీ అందుబాటులో ఉండేవి. సో యూకేలో కొన్ని ఇండియన్ ఐటమ్స్ మిస్ అయినవి చాలా తక్కువ, బేసిక్గా ఆవకాయ కాకుండా ఆవకాయ తప్పిస్తే ఇంకా అన్నీ దాదాపు దొరికేవి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు యూకేలో చాలా బాగా దొరుకుతున్నాయని, కానీ యూకేలో కూడా డిఫరెంట్ పార్ట్స్లో ఉండడం వల్ల ఆవిడ కొన్ని చోట్ల ఫేస్ చేస్తూ ఉండేవారు. ఈవెన్ 1 అవర్ డ్రైవ్ చేయాల్సి వచ్చేదట కొన్నిసార్లు ఇండియన్ గ్రాసరీస్కి వాళ్ళు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకప్పుడు. సో అందుకోసం షీ మేడ్ అప్ అ డెసిషన్ టు క్రియేట్ సచ్ కాన్సెప్ట్. వాళ్ళు ఎవరితోనూ కాంపిటేటివ్గా ఫీల్ అవ్వట్లేదు, అండ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా రకాలు వేయించుకున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టు మట్టి కుండలు, మట్టి పాత్రలో మనం వంటలు చేయాలనుకుంటున్నాం కదా, కొంతమంది అవి కూడా వేయించుకున్నారంట. బట్ దే టోల్ ద రిస్క్, దే ఎడ్యుకేటెడ్ ద కస్టమర్, అండ్ ఆ తర్వాతనే వాళ్ళు వేయడం జరిగింది. వీళ్ళు సంపాదించిన అవార్డ్స్లో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇన్నోవేటివ్ బిజినెస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే రోజు 2019లో దే టుక్ అన్ అవార్డ్ ఫర్ బీయింగ్ ద ఇన్నోవేటివ్ స్టార్టప్ కంపెనీ. అలాగే గవర్నమెంట్ బిజినెస్ సపోర్ట్ అందించే వి హబ్లో కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వి హబ్ అంటే ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్ అండి. ఫైనలీ ఇంత చక్కగా వాళ్ళ గురించి తెలుసుకున్నాం, బాగుంది. అండ్ మీరు ఒకసారి ఆలోచించండి, మన ఫీల్డ్లోకి ఇంకెవరైనా కాంపిటీషన్ వస్తారంటే మనం ఏమైనా కొన్ని లీక్ చేయడానికి ఆలోచిస్తాం, మన బిజినెస్ సీక్రెట్స్ని అన్నీ బయటపెట్టాం. కానీ చేతన గారు ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి, వాళ్ళు ఎవరైనా ఇలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఫార్వర్డ్ పాసెల్ లాంటి కాన్సెప్ట్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కొత్త వాళ్ళకి ఇస్తున్న సజెషన్ ఏంటి ఇంటర్వ్యూలో, ఏదైనా మనకు ఒక న్యూ ఐడియా ఉండుంటే ఆ న్యూ ఐడియా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోమని చెప్తున్నారు. అలాగే ఏ జరిగినా మన మంచికే అన్న ధైర్యంతో ముందుకెళ్లమని అడుగుతున్నారు. దాంతోపాటు ఖచ్చితంగా వాళ్ళైతే గ్రౌండ్ వర్క్ చేశారో అలాంటి గ్రౌండ్ వర్క్ని చేసుకుని ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్లమంటున్నారు. అస్సలు ఆలోచించి ఆగిపోద్దంటున్నారు, ఆలోచన వరకే పరిమితం చేసుకోవద్దు అని అంటున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తే మీరెంత ఇన్వెస్ట్ చేశారో అని అడిగినా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జెన్యున్గా ఆన్సర్ చేశారు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోండి. ఫార్వర్డ్ పాసెల్ చేతన గారు ఏం చెప్పారంటే, ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి 30 లక్షల దాకా ఖర్చు అయిందని అన్నారు. ఖర్చు అవ్వడానికి కారణం మెయిన్గా వాళ్ళు ఒక వేర్ హౌస్ సెటప్, కొంతమంది వర్కర్స్, వీటితో పాటు వాళ్ళకి మేజర్గా ఇన్వెస్ట్ చేసింది ఇటు సాఫ్ట్వేర్ యాప్ డెవలప్ చేయడానికి, అలాగే మొబైల్ యాప్ డెవలప్మెంట్కి ఉపయోగపడింది. బట్ అది ఇనీషియల్గా ఒకేసారి చేయలేదండి వాళ్ళు కూడా. అందుకు కొంచెం కొంచెంగా ఖర్చు అయ్యి వాళ్ళకి మినిమం 30 లాక్స్ అయితే ఖర్చు అయింది అని చెప్తున్నారు. స్వతహాగా చేతన గారు తన మాటల్లో 10 లక్షలు ఉంటే ఎవరైనా ఇలాంటి సిమిలర్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. నేను యాక్చువల్గా నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే సరిపోద్దేమో, మీరే ఆవిడ గొంతుకుని అలాగే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మాటల్ని ఎంత బాగా జెన్యున్గా వాళ్ళు చేస్తున్న బిజినెస్ గురించి కాన్సెప్ట్ గురించి మాట్లాడారో అవన్నీ మీకు తెలుస్తాయని అనుకున్నా. బట్ ఇప్పుడైతే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నానో, ఇంటర్వ్యూ డౌన్లోడ్ చేసుకుని విన్నానో, వాళ్ళ మాటలు విన్నప్పుడు అది నాకు మీకు ఎలా పంపించాలో షేర్ చేయాలో తెలియట్లేదు. తెలిస్తే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా మీకు అందజేస్తానండి. బట్ అందు మ్యాక్సిమం నేను అక్కడ చెప్పినవన్నీ మీకు కవర్ చేశాను, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయో చెప్తాను. నేను ఒక క్వశ్చన్ అడిగారు చేతన గారిని, ఒకవేళ మేము ఇన్ని బట్టలు తెప్పించుకుంటే అప్పుడు ఏమన్నా మనం బిజినెస్ చేసేస్తున్నాం అనుకుని కస్టమ్స్ చూసే అవకాశం ఉంటుందా అండి అని అడిగాను. అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, షిప్మెంట్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా షిప్మెంట్ వాల్యూ బట్టి కస్టమ్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల దగ్గర ఆపే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటంటే, జనరల్గా బట్టలకి మనం ఎంతైనా ఇప్పుడు మీకు తెలిస్తే ఇండియన్ పోస్ట్లోనో ప్రైవేట్ కొరియర్ సర్వీస్లోనో, ప్రైవేట్ కొరియర్ సర్వీస్ అయితే వాళ్లే వేసిస్తారు, మనం ఏదైనా బట్టలు పంపిస్తున్నా కూడా వాటి అన్నిటికీ కలిపి యూజ్డ్ అను లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు రాసేసిస్తారు. కానీ ఈ పర్టికులర్ ఫార్వర్డ్ పార్సల్ సర్వీస్లో ఏమవుతుందంటే, వాళ్ళు మనకే వదిలేస్తారు. అంటే డిక్లేర్మెంట్, ఏదైనా ఒక ప్రోడక్ట్ మన వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు 24 అవర్స్ అయిన తర్వాత రిసీవ్ అవ్వగానే వాళ్ళు ఫోటో పంపిస్తారని చెప్పారు కదా. ఫోటో పంపించిన తర్వాత మనం కనుక ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే ఫస్ట్ మనకు ఒక ప్రాంప్ట్ అయితే వస్తుందండి, ఏదైతే వాళ్ళు ఐటమ్ రిసీవ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఐటమ్కి సంబంధించి మనం ఐటమ్కి ఒక ప్రైస్ డిక్లేర్ చేయమని ఉంటుందన్నమాట. మీరు బిల్లు కలిపి పెట్టమంటారా, బిల్ లేకుండా అది బిల్ తీసేసి మీరే ఒక ప్రైస్ డిక్లేర్ చేసి పెట్టమంటారా అనేది మీకే వదిలేస్తారు. సో ఇది కంప్లీట్లీ ఆన్లైన్ సర్వీస్ కాబట్టి మీరు అక్కడ ఆన్లైన్లో మీరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇట్స్ అప్ టు యూ. దానిలో ఉన్న లోటుపాట్ల గురించి కూడా మీరు ఆ కస్టమర్ కేర్ని అడిగి తెలుసుకుని అప్పుడు కూడా చేయొచ్చు. కొంతమందికి హార్లిక్స్, బూస్ట్, ఇంకా అలాగే ఏదైనా ఇండియన్ స్పెసిఫిక్ గ్రాసరీ ఐటమ్స్ తెప్పించుకోవాలని ఉండి అలాగని తెచ్చుకోవాలని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ హార్లిక్స్ బూస్ట్ ఏమన్నా వాటి మీద ఎంఎస్ఎన్ కోడ్స్ ఉంటాయి కాబట్టి
మీరు ఏ షాప్లో అయితే తెప్పించుకున్నారో ఆ బిల్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే కనుక అవి వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు అక్కడ ఆపేసి కావాలంటే మీ వాళ్ళకి రిటర్న్ చేసేస్తారు. రావు అనుకుంటే వాళ్ళు మటుకు ఏరు. సరే, కన్సాలిడేషన్ అయిపోయి మీరు షిప్ చేయమనగానే ప్రతి ఐటమ్కి ఒక వాల్యూ డిక్లేర్ చేస్తారు కదా. సో ఆ టోటల్ ఐటమ్స్ ఎన్ని ఏమేమి వెళ్తున్నాయి, ఆ ప్రతి ఐటమ్ యొక్క వాల్యూ ఎంత, సో టోటల్ ఎంత అది డిక్లేర్ చేస్తారు. అలాగే ఏ లొకేషన్కి వెళ్ళబోతుంది ఇది, అలాగే ఏమైనా కొన్నిటికి ఇందాక నేను చెప్పినట్టు హార్లిక్స్ బూస్ట్ బిల్స్ ఏమైనా పెట్టాలన్నా ఇన్వాయిస్లు పెట్టాలన్నా వాటన్నిటిని జత చేర్చి, సో ప్రతి డీటెయిల్స్ని వాళ్ళు క్యూములేటివ్గా ఒక పేపర్ వర్క్ తయారు చేస్తారు. కనుక చాలా ప్రాపర్గా ఇలా పంపిస్తారు కాబట్టి కస్టమ్స్ మ్యాక్సిమం పైన ఉన్న ఆ పేపర్ వర్క్ని చూసుకొని మంది ఓపెన్ చేయకుండా పార్సిల్ మందాక వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వర్స్ట్ కేసులో అప్పుడప్పుడు కస్టమ్స్ ఇంత ఉన్నా కూడా చూడాలని అనుకుంటే తప్పేమీ లేదు, చూడొచ్చు. ఈ కాన్సెప్ట్ ఇంత అద్భుతంగా వర్కౌట్ అవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ముందు ఒక 1 ఇయర్ ముందు ఈ టాప్ 10 ఈ కామర్స్ వెబ్సైట్స్ని ఎంతమంది విజిట్ చేస్తున్నారు పర్ డే అనే ముందు వాళ్ళు అనలైజ్ చేస్తే, వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళకి తెలుసుకున్నది ఏంటి అంటే 13 lakhs పర్ డే ఇండియా నుంచి బయట వాళ్ళు వచ్చి బ్రౌజ్ చేస్తున్నారు అని తెలిసింది. అంటే అండర్స్టాండ్ ఎంతమందికి, అంటే కేవలం ఎన్ఆర్ఐలో కేవలం మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ మాత్రమే కాకుండా ఫారినర్స్ సహా ఇండియన్ గూడ్స్ని, ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ఎంత ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోండి. అండ్ మెయిన్గా మనం ఈ రోజుల్లో ఓన్లీ డిజైనర్ శారీస్ అని చూస్తాం, కానీ ఇలా కాటన్ డ్రెస్లు, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ శారీస్ ఇలాంటి వాటి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆలోచించి, 2% ఆఫ్ మార్కెట్ మాత్రమే ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ని కానీ ఉపయోగిస్తుంది. టోటల్గా ఇంకా చాలామంది కనుక ఇలా ఈ కామర్స్ వెబ్సైట్స్ని ప్లాట్ఫామ్గా తీసుకుంటే మన ఇండియన్ మనీ ఎంత చక్కగా పెరుగుతుందో, ఇండియన్ వాల్యూస్ ఎంత బాగా పెరుగుతాయో, ఫారినర్స్కి ఇంకా ఈ పర్చేస్ అసిస్టెన్స్ కూడా ఉపయోగపడుతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. నేను ఇప్పుడు ఒక ల్యాండ్లైన్ నెంబర్ వాళ్ళు ఆల్ ఇండియా రేడియో ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చినప్పుడు షేర్ చేశారు, అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒకసారి నోట్ చేసుకోండి, ఇది ఎవరి కోసం అంటే బేసిక్గా మీకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారనుకోండి, చాలా క్రియేటివ్గా వాళ్ళు ఇండియాలో మంచి ఇంట్లోనే ఉండి బిజినెస్ చేస్తున్నారు, విచ్ ఆర్ ఇండియన్, ఇందాక చెప్పుకున్నట్టు హ్యాండ్మేడ్ గూడ్స్ గ్రాసరీస్ ఏదో చేస్తున్నారు అనుకుందాం, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ నెంబర్, మీకు మెన్షన్ చేస్తానండి, మీరు అది కూడా చూడొచ్చు, 0404858-0871. ఎవరైనా వాళ్ళ బిజినెస్ని కూడా ఈ వెబ్సైట్లో పబ్లిష్ చేయాలని అనుకుంటే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. పర్టికులర్ నెంబర్ని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వడం మాత్రమే కాదు ఇంటర్నల్గా మీరు చాలామంది ఎన్ఆర్ఐలకి మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళ బిజినెస్ పెరగడంతో పాటు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఎత్తుక్కుంటున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఎత్తుకునే బదులు ఈ వెబ్సైట్లో బ్రౌజ్ చేసుకొని కూడా తెలుసుకుంటారు. సో క్లయింట్స్ని కస్టమర్స్ని ఒక దగ్గర పెట్టి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఫార్వర్డ్ పాసిల్ కాన్సెప్ట్ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు దాకా ఫార్వర్డ్ పాసిల్కి సంబంధించి ఇలా ఆడియోలో, అంటే ఆల్ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూయే కానీ న్యూస్ పేపర్ ఆర్టికల్సే కానీ చాలా వచ్చినాయి. బట్ బియాండ్ దట్ యూట్యూబర్స్ పర్సనల్గా వాళ్ళ హ్యాపీనెస్ని కూడా, వాళ్ళ పార్సల్స్ ఎప్పుడైతే రిసీవ్ అవుతున్నాయో వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. సో అంతకు మించి ప్రతి తెలుగువారు ధైర్యంగా మీరు మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని ఉపయోగించుకునే విధానాన్ని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మనం నిజంగానే ఏదో ఒక చిన్న చిన్న విషయాలు చెప్తాం కాబట్టి ఈ విషయాన్ని కూడా క్లియర్గా అందజేయడానికి ట్రై చేయండి. ఈ ఫార్వర్డ్ పార్సల్కి సంబంధించి నేను అడగాల్సిన దానికన్నా ఒక హౌస్ వైఫ్గా ఒక యూట్యూబర్గా ఎక్కువ క్వశ్చన్సే అడిగిన ఓపిక్గా ప్రతి క్వశ్చన్కి నాకే కాదండి, మీరు ఒకవేళ ఒక క్లయింట్గా కస్టమర్గా మీరు ఆవిడతో మాట్లాడినా కూడా ఆవిడ ఇంతే ఓపిక్గా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో సచ్ ఏ బ్యూటిఫుల్ లేడీ చేతన ప్రియాంక గారు, అంటే ఎంతో ఓపిక్గా క్లయింట్స్ని కస్టమర్స్తో కనెక్ట్ అవుతున్నారు కపుల్కి, ఈ ఇద్దరు ఫౌండర్స్కి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇంత మంచి కాన్సెప్ట్ని మీరు కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్రమోట్ చేయడానికి కాకుండా మీరు ముందు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ముందు మన తెలుగు వరకు అయితే రీచ్ అయ్యేటట్టు చూడండి, సో దట్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళు మీరు షేర్ చేసినందుకో లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకో వాళ్ళు చాలా ఆనందపడతారు, వాళ్ళు కూడా ఇలాంటి సర్వీస్ని కోరుకుని ఎదురు చూస్తూ ఉండుంటారు. సో దే ఇట్ బి అ రియల్ హెల్ప్ ఫర్ దెమ్ అండి, జస్ట్ మేక్ ఇట్ అవుట్, మర్చిపోకండి. సో ఓవరాల్గా ఇవాళ వీడియోలో ఫార్వర్డ్ పార్సిల్ గురించి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫార్వర్డ్ పార్సిల్ ఐర్లాండ్ దాకా వచ్చినప్పుడు ఏమేమి వచ్చినాయి, అలాగే కస్టమ్స్ ఛార్జెస్ ఎందుకు వేసింది, అలాగే కస్టమ్స్ పడితే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అలాంటి విషయాల్ని, అండ్ ప్రైస్ కంపారిజన్, హైదరాబాద్ టు ఐర్లాండ్ ఎలా మనకి వేరే ఎక్స్ ప్రైవేట్
కొరియర్ సర్వీసెస్తో పోలిస్తే వీళ్ళు ఫాస్ట్గా వేయడమే కాకుండా ఎంత కాంపిటేటివ్గా ఉన్నారో అన్ని విషయాలు ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఆ వీడియోలో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.